రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆవుల రాజిరెడ్డికి టికెట్ కేటాయించిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం శనివారం ఇరువురు నాయకులను పిలిపించి పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి నర్సాపూర్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ గతంలో మంత్రి హరీష్ రావు సునీతారెడ్డిని చెల్లని రూపాయి అంటూ మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు తమ పార్టీలోకి వెళ్లిన సునీతారెడ్డి ఎలా చెల్లుతుందని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవకముందే హరీష్ రావు మంత్రి పదవి చేపట్టిన విషయం గుర్తుంచుకోవాలని, నేను సర్పంచ్గా గెలవకపోయినా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుస్తున్నానని మంత్రి హరీష్ రావుకు ఆవుల రాజిరెడ్డి సవాల్ విసిరారు. పోటీ పట్ట మాట వాస్తవం మాదందరికీ తెలుసు, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. పార్టీ అధిష్టానం నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇక్కడ పోటీ పడుతున్న అభ్యర్థులు అందరూ కూడా సమవుచ్చేదే. ప్రతి ఒక్కరూ పార్టీకి తమ వంతు సహాయ సహకారాలు అందించరు, పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. మీకు అందరికీ తెలుసు, సునీతారెడ్డి గారు 2019 పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంలో గాలి అనిల్ కుమార్ గారి అధ్యక్షత్వం ఖరారై నామినేషన్ చేసే సందర్భంలో అర్ధాంతరంగా పార్టీని విడి కార్యకర్తలను సంప్రదించకుండా పార్టీని మోసం చేసుకున్న మాట వాస్తవం, ఇది అందరికీ తెలుసు. పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన అనిల్ కుమార్ గారు మరియు సోదరుడు అంజనేయులు గౌడ్ గారు, రవీందర్రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ మండలాధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వివిధ హోదాల్లో పనిచేస్తున్న ప్రతి కార్యకర్త కష్టాల్లో ఉన్నప్పటి నుంచి కూడా నర్సాపూర్లో కాంగ్రెస్ను కాపాడుకోవడం జరిగింది. ఇప్పుడు తీవ్రంగా ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది. మన కష్టం వృధా కాకూడదు అనే ఒక పెద్ద మనసుతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరూ పోటీ పడ్డ అభ్యర్థులు కూడా ఒక నిర్ణయంకి రావడం శుభసూచకం. వారందరికీ కూడా నేను పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన ఈరోజు ఏఐసిసి ఇన్ఛార్జ్ మేరకు మేము ఈరోజు పొద్దున వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఆదిష్టానం పిలిపారు, మేము కూర్చొని మాట్లాడుకొని మరి పార్టీ అభ్యర్థిని ఎవరినైతే ప్రకటించారో వారికి సపోర్ట్ చేయాలని చెప్పి చెప్పడంతో ఈరోజు మేమందరం ఐక్యబద్ధంతో ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా నర్సాపూర్ అడ్డా చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయే రోజుల్లో ఎవ్వరు కూడా కార్యకర్తలు నాయకులు కూడా అందరం కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీని జెండాను కాపాడుకోవాలి అని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే రేపు రాబోయే 30వ తారీఖు ఎలక్షన్ ఉన్నాయో ఆ 30వ తారీఖు నాడు ప్రతి ఇంటింటి డోర్ టు డోర్ తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించిన ఆవుల రాజిరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరుతూ మనం అందరం డోర్ టు డోర్ ప్రచారం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భూస్థాపితం చేయాలనుకున్న సునీత లక్ష్మారెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు మాకు ప్రత్యర్థి కావడం కాంగ్రెస్ కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీకి మా కూడా ఇది ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్ అని చెప్తున్నాం. దాంతోపాటు టీఆర్ఎస్ అధికార పార్టీ వ్యవహారాలు ఈ నర్సాపూర్లో భూమాఫియా, మట్టి మాఫియా, భూదందాలు అన్నీ కూడా కబ్జాలై దౌర్జన్యాలకు గురవుతుంటే, త్రిబులార్ పేరుతో, కాళేశ్వరం పేరుతో పేదలను కొడుతుంటే చూస్తూ ఊరుకోలేక ఎన్నో పోరాటాలు చేసిన రైతులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడ్డారు. క్యాండిడేట్ ఎవరైనా సరే పోరాటం అనేది అంతిమ నిర్ణయం వరకు, నిన్నటి వరకు కూడా బీఫామ్ తెచ్చుకుంటున్నాం. వాస్తవం మాకు అధిష్టాన వర్గం నుంచి అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా అధిష్టాన వర్గం నిర్ణయించిన అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి గారిని మేము వెన్నుండి గెలిపిస్తామని చెప్పి అధిష్టానం చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధిష్టానం నుంచి మాకు పిలుపు రావడం, ఆ పిలుపు మేరకు ఏఐసిసి పెద్దలకు దగ్గరకు వెళ్ళి మాట్లాడి నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న సమస్యలు, నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజల కోసం మనం అందరం కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేస్తున్నాం. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే విధంగా మీరందరూ పనిచేయాలని చెప్పి ఇక్కడ నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో అభ్యర్థి
ఆవుల రాజిరెడ్డి గారు మరియు పెద్దలు గాలి అనిల్ కుమార్ గారు మరియు మిత్రులు ఆంజనేయ గౌడ్ గారు మరియు మండల అధ్యక్షులు మరియు బ్లాక్ అధ్యక్షులు అందరూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేస్తామని కాంగ్రెస్ నాయకులు శపథం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు గౌడ్, చింతల కరుణాకర్ రెడ్డి, సోమనగారి రవీందర్రెడ్డి, సుహాసిని రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం అశోక్, సురేష్ నాయక్, రిజ్వాన్ నర్సింగ్రావు, మహిళా మండల అధ్యక్షురాలు వినోద తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.